Hello friends, welcome back to our channel. Friends, in this video, we have Telangana lo unnatuvanti degree college lo guest faculty udyogalaku sambandhinchinatuvanti district wise vacancies list aithe raavadam jarigindi. So ee video lo vaati gunchi clear ga chuddam. Video ni aithe skip cheyakunda end varaku chudandi. So ee PDF kavalanukunnaru video ni kachithanga like chesi kinda comment cheyandi. Pratidi video lo clear ga explain chestanu. And channel ni subscribe chesukoni chudandi. Regular ga meekaithe job updates antayi. Recent ga vachinatuvanti prati job update mana channel lo chesanu. So evaraina inka video chudakunte vaatiki chusi vaatikaithe apply chesukondi. అండ్ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కండి. రెగ్యులర్ గా దాంట్లో జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూస్ ఉంటుంది. ఆ గ్రూప్ లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మనకు తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజెస్ లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించి మనకు ప్రభుత్వం నిన్నైతే ఒక పేపర్ ప్రకటన జారీ చేసింది. 1138 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నట్లు మనకు నిన్నైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే దానికి సంబంధించి ఇక్కడ మనకైతే డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. వీటికి ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే నేను మరొక వీడియో అయితే మీకు అందిస్తాను. దీనిలో మనం వేకెన్సీస్ లిస్ట్ అయితే చూద్దాం. వీటికి సంబంధించి మనకు నిన్న ఆల్రెడీ వాళ్ళు క్లియర్గా చెప్పారు. అర్హతల విభాగానికి చూసుకున్నట్లయితే ఆల్రెడీ అక్కడ మీరు అప్లై చేసేటువంటి ప్లేస్లో నెట్ స్లెట్ అభ్యర్థులు ఉంటే వాళ్ళకు లేక పిహెచ్డి ఈ ముగ్గురికి మొదటగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ అక్కడ వాళ్ళు కనుక లేకుంటే నెక్స్ట్ పీజీ చేసినటువంటి అభ్యర్థులు 55% ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అయితే మనకు నిన్నటి న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఈరోజు కూడా మనకు న్యూస్ పేపర్లో వీటికి సంబంధించి మనకు ఆ ప్రీవియస్లో ఉన్న వాళ్ళని అయితే కంటిన్యూ చేయకుండా కొత్త వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి కూడా ఈరోజు అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజెస్ వైజ్ కూడా వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఇక్కడ 22 వేకెన్సీస్ ఉన్నాయండి. సో అవి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ మనకి ఇట్లు ఇచ్చారు. ఏ సబ్జెక్టులు ఇప్పుడు ఎకనామిక్స్ ఇంగ్లీష్లో 5 వేకెన్సీస్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ మొత్తం మీద అయితే ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ విభాగంలో మాత్రం చాలా వేకెన్సీస్ ఉన్నాయండి. ఓవరాల్గా అన్నిట్లో చూసుకుంటే ఈ సబ్జెక్టుకు సంబంధించి అన్ని డిస్టిక్లో ఎక్కువ వేకెన్సీస్ అయితే మనకు కనబడుతున్నాయి. ఇంకా జువాలజీ కావచ్చు, తెలుగు, ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సాంస్క్రిట్ సంబంధించినటువంటి, హిస్టరీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇట్లా ఇవి ఇటువైపు వచ్చేసి సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. సో ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్లో మనకు 22 వేకెన్సీ అయితే కనబడుతున్నాయి. సో అట్లా నేను డిస్టిక్ వేకెన్సీ అయితే చెప్పుకుంటూ వెళ్తాను. అక్కడ ఆ కాలేజ్ వేకెన్సీస్ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకుంటే కనబడుతుంది స్క్రీన్ మీద. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం కనుక చూసుకుంటే 29 వేకెన్సీస్ అయితే కనబడుతున్నాయండి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే హైదరాబాద్, సో మనకు హైదరాబాద్లో 196 వేకెన్సీస్ అత్యధికంగా మనకు ఇక్కడనే ఉన్నాయి. దాంట్లో మనకి 59 వేకెన్సీస్ ఈ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్లో ఎక్కువ కనబడుతున్నాయి. అండ్ జగిత్యాల్లో కనుక చూసుకుంటే 12 వేకెన్సీస్ ఉన్నాయి. జనగాంలో 8 వేకెన్సీస్ కనబడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 10 వేకెన్సీ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ జోగులాంబ గద్వాల్కి సంబంధించి కనుక చూస్తే 44 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్కువగా అయితే మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ డేటా సైన్స్ సంబంధించి ఉన్నాయండి. ఇంకా చాలా మంచి ఉద్యోగాలు ఇవి. కొంతమంది కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదా, బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి అటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి కనుక. సో ప్రతి ఒక్కరు ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పీజీ చేసిన అభ్యర్థుల్లో అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కామారెడ్డి కనుక చూసుకుంటే 31 వేకెన్సీస్. కరీంనగర్ కనుక చూసుకున్నట్లయితే కరీంనగర్లో కూడా మనకు 45 వేకెన్సీ కొంచెం ఎక్కువగానే కనబడుతున్నాయి. అండ్ ఇంకా ఖమ్మంలో 38 వేకెన్సీస్ ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ సంబంధించి 19 వేకెన్సీస్. మహబూబాబాద్లో సంబంధించి 19 వేకెన్సీస్. మహబూబ్ నగర్ సంబంధించి 79 వేకెన్సీస్. అక్కడకంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి వాటిలో ఇక్కడ కూడా ఎక్కువ ఉన్నాయండి. మహబూబ్ నగర్లో ఉన్నటువంటి 3 కాలేజీలో కలుపుకొని మనకు 79 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మంచిర్యాలలో కనుక చూసుకుంటే 21 వేకెన్సీస్. మెదక్లో ఓన్లీ 2 కాలేజెస్లోనే 26 వేకెన్సీస్ కనబడుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 29 వేకెన్సీస్. ములుగులో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే నాగర్ కర్నూల్లో చూసినట్లయితే 41 వేకెన్సీస్ ఉన్నాయి. నల్గొండలో చూసినట్లయితే మీకు 77 వేకెన్సీస్ ఉన్నాయి. నిర్మల్ డిస్టిక్లో 7 వేకెన్సీస్. అండ్ ఇక్కడ ఇది నిజామాబాద్కు సంబంధించి 54 వేకెన్సీ కొంచెం ఎక్కువనే ఉన్నాయి. పెద్దపల్లిలో ఓన్లీ 2 కాలేజీలో కలుపుకొని 15 వేకెన్సీస్. రాజన్న సిరిసిల్లలో కలుపుకొని 9 వేకెన్సీస్. మొత్తం అక్కడ ఉన్నటువంటి 2 కాలేజెస్లో కలుపుకొని ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే రంగారెడ్డిలో 33 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 29 వేకెన్సీ సంగారెడ్డిలో వచ్చేసి 64 వేకెన్సీస్. ఇక్కడ కూడా మనకు ఎక్కువ కనబడుతున్నాయండి వేకెన్సీస్. సిద్దిపేటలో 66 వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వికారాబాద్లో 40 వేకెన్సీస్. వనపర్తిలో 33 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ వరంగల్ రూరల్కి సంబంధించి ఓన్లీ 8 వేకెన్సీస్ కనబడుతున్నాయి. అండ్ వరంగల్ అర్బన్కి సంబంధించి 23 వేకెన్సీస్. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 8 వేకెన్సీస్. ఓవరాల్గా మనం ఇక్కడ 1138 వేకెన్సీస్ అయితే మనకు ఈ తాత్కాలిక పద్ధతిలో ఈ ఉద్యోగాల భర్తీని అయితే ప్రభుత్వం చేపడుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు టోటల్గా 1138 వేకెన్సీస్ ఉన్నాయి. ఇట్లా మొత్తం సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే మనకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్లో అత్యధికంగా
మొత్తం 33 జిల్లాల్లో కలుపుకొని 286 వేకెన్సీ అయితే మనకి అత్యధికంగా కనబడుతున్నాయి. సో తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ అయితే మీరు చూడవచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, హిస్టరీ అండ్ ఇంకా ఇంగ్లీషు అండ్ వాటికి సంబంధించినటువంటి మొత్తం ఓవరాల్గా 33 జిల్లాల యొక్క సమాచారాన్ని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. స్టాటిస్టిక్స్లో 23 వేకెన్సీస్, ట్రాన్స్క్రిప్ట్లో 11 వేకెన్సీస్, తెలుగులో కూడా మనకు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయండి. తెలుగు చేసిన వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ, 155 వేకెన్సీస్ అయితే తెలుగులో కనబడుతున్నాయి. ఇంకా ఇంగ్లీష్లో కూడా నెక్స్ట్ 203 వేకెన్సీ అయితే కనబడడం జరుగుతుంది. ఓవరాల్గా డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు అన్ని సబ్జెక్టులో కనుక చూసుకుంటే ఈ సబ్జెక్టులో కొంచెం ఆయా జిల్లాలో ఎక్కువగా అయితే కనబడుతున్నాయి. సో ప్రతి ఒక్కరు పీజీఎస్సీ 55% ఉన్నటువంటి అభ్యర్థులతో అప్లికేషన్ పెట్టుకోండి. అయితే దీనికి ఆఫ్లైన్ అప్లికేషన్ విధానం ఇస్తారా ఆన్లైన్ ఇస్తారా అనేటువంటి ఇంకా క్లియర్ డీటెయిల్స్ లేదు. మీరైతే ఛానల్ను ఫాలో అవ్వండి. నేను నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ రాగానే మరొక వీడియో ద్వారా మీకైతే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మీకు ఇంకెవరైనా తెలిసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకనేది యూజ్ ఉంటుంది. సో పూర్తి వివరాలతో కూడినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మీ ముందుకైతే మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.